ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 31వ కీర్తన 19వ చరణము. యెహోవాయందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఎందరైతే సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తారో అట్టివారందరి కొరకు ఆయన దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి. ఇప్పుడు మనం ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తించుట ద్వారా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ ధన్యతలేమనగా, మొదటిగా పిన్నలనేమి పెద్దలనేమి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారందరినీ ఆయన ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించబడుట అంటే లోటు లేని జీవితాన్ని పొందుకునుటయే. ఆశీర్వదించబడుట అనగా ఏ సమయానికి ఏది కావాలో ఆ సమయానికి వాటన్నిటినీ పొందుకునుటయే. మన పితరుడైనటువంటి దేవునికి స్నేహితుడగా పిలువబడిన అబ్రహాము భక్తుడు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించాడు కాబట్టి యెహోవా అన్ని విషయాలలో అబ్రహామును బహుగా ఆశీర్వదించారు. అంత మాత్రమే కాదండి, అబ్రహాము బహుతరములకు ఆశీర్వాదకారకునిగా ఎంచబడ్డాడు. నేడు మనము కూడా ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తే మనలను కూడా దేవుడు అన్ని విషయాలలో సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. రెండవదిగా, దేవుని యందు భయభక్తులు గలవారు క్షేమముగా ఉంటారు. దేవుడు వారికి తోడుగా ఉండి వారి చుట్టూ కంచి వేసి ఏ కీడును ఏ అపాయమును వారి దరిదాపులకు రాకుండా ఆయన రెక్కల మాటున వారిని భద్రపరుస్తారు. నేటి నుంచి మనము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తించగలిగితే మనకు ఏ అపాయము కలగకుండా, ఏ కీడు మన దరిదాపులకు రాకుండా ఆయన మన చుట్టూ కృపాక్షేమములు అనే కంచెని వేస్తారు. మూడవదిగా, యెహోవా యందు భయభక్తులు గలవారు ప్రభువు రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో చేర్చబడి తీర్పు దినమందు నిర్దోషులుగా తీర్చబడి లోకము పుట్టినది మొదలుకుని వారి కొరకే ఏర్పరచబడిన నిత్య రాజ్యమును స్వతంత్రించుకుంటారు. ప్రియ దైవ జనాంగమా, ఇంతవరకు ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తించు వారికి దేవుడిచ్చే ధన్యతలను గురించి మనం విన్నాము. ఇప్పుడు ఇవన్నీ మనం పొందుకున్నట్లుగా నేటి నుంచైనా మనం ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తిద్దాము. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించుట అనగా సమీపించి ఆయన మాట ఆలకించుట, ఆయన చిత్తానుసారమైన భక్తిని కలిగి ఉండుటయే కదా. దేవుని ఆజ్ఞలకు విధేయులమై ఆయన మార్గములలో నడుచుకునుటయే కదా. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాము అనుకుంటున్నాం గాని మనలో అనేకులు తమ స్వబుద్ధిపై ఆధారపడి ప్రవర్తిస్తున్నారు. వారి సొంత ఇష్టాల ప్రకారం నడుచుకుంటున్నారు. వారి స్వనీతిపై ఆధారపడి ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు గలవాడు మన ఆలోచనలు గాని మన స్వనీతిని గాని మన స్వబుద్ధిని గాని ఆధారం చేసుకోరు. పూర్తిగా పూర్ణ మనసుతో ఆయన మార్గములను అనుసరించి నడుచుకుంటారు. రెండవదిగా, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించుట అనగా చెడుతనమును విసర్జించుకునుటయే. భక్తుడైన యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు కాబట్టి యోబునకును తనకు కలిగిన సమస్తమునకును చుట్టూ దేవుడు కంచి వేసి ఒకనొక దినమందు తనకి శోధన కాలం వచ్చినప్పుడు, శ్రమ కాలం వచ్చినప్పుడు అతడు ఏమైతే పోగొట్టుకున్నాడో యెహోవా యోబునకు కలిగిన బాధలన్నిటిలో యోబు పక్షమందు వ్యాజ్యమాడి తాను కోల్పోయినవన్నీ యోబునకు దయచేయుట మాత్రమే గాక తాను కోల్పోయిన వాటన్నిటికంటేను మరి రెండంతల అధికమైన ఆశీర్వాదములను యెహోవా యోబునకు దయచేశారు. ఈరోజు మనము కూడా మనలో ఉన్న చెడుతనాన్ని విసర్జించగలిగితే, మనము చేసిన పాపదోష అతిక్రమ క్రియలన్నిటినీ యేసు పాదాల ముందు ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన రక్తములో శుద్ధి చేయబడగలిగితే నేడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన గొప్ప మేలులు ఆయన మనకు అనుగ్రహిస్తారు. మరి వాక్యానుసారంగా ప్రవర్తించి దేవుడు చేసే గొప్ప మేలులు పొందుకుందామా. దేవుడి కొద్ది మాటలు మనందరి జీవితాలలో నెరవేర్చును గాక.
ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీ అందు భయభక్తులు కలిగిన వారికి మీరు గొప్ప మేలులు దాచి ఉంచారని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్త ప్రకారము జీవించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.